పాత్రలు తీసుకున్నాం, మట్టి సేమత్ తీసుకున్నాం, దౌడేశ్వరండి. అలాగే మీరు చేసిన రైట్స్, వాటికి సంబంధించిన రికార్డు, వాటికి సంబంధించి మీరు తయారు చేసిన రిపోర్ట్లు నన్ను వచ్చి ఇన్స్పెక్ట్ చేసి నాకు అందులో ఉపయోగపడతాయన్నది పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఫోటో కాపీలు తీసుకోవడానికి వీలుగా అనుమతి ఇప్పించాలి అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం అని నేను వారికి నిన్ననే పంపించాను. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశం, ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే మార్గదర్శి కేసు రేపు 2వ తారీఖు వస్తుంది. ఆయన మనం 2006లో చెప్పినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏమని ఇన్ఫామ్ చేశారంటే నేను ఆపేశాను, నేను ఇంకా ఈ డిపాజిట్లు కలెక్ట్ చేయడం అనేటువంటి వ్యాపారాన్ని ఆపేశాను, ఈ మొత్తం తీర్చేస్తాను, ఎప్పుడు మెచ్యూర్ అయితే అప్పుడు తీర్చేస్తాను, ఇంకా వీలైతే ఇంకా ముందే తీర్చేస్తాను అని చెప్పి ఆయన రిజర్వ్ బ్యాంక్ లెటర్ రాశారు. హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఎఫిడేవిట్ చేశారు, ఆ ప్రకారమే తీర్చేశాను అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఈవాల్టీ కూడా వసూలు చేస్తూనే ఉన్నారు. ఆ రిసీట్లు వచ్చాయి నా దగ్గరికి, ఆ రిసీట్ల ప్రకారం చూస్తే మనం ఏదైతే అప్పుడు మీరు చేస్తున్నది ఇల్లీగల్ అని చెప్పావో అదే పని వేరే రిసీట్ వచ్చింది. మళ్ళీ సేమ్ మా అమ్మగారి దగ్గర మా తమ్ముడి దగ్గర తీసుకున్నప్పుడు పైన డిపాజిట్ అనే హెడ్డింగ్ ఉండేది, ఇప్పుడు ఆ హెడ్డింగ్ మార్చి రిసీట్ అని హెడ్డింగ్ పెట్టారు. మళ్ళీ రిసీట్ అని హెడ్డింగ్ పెట్టి సేమ్ మీ దగ్గర నుంచి ఇంత డబ్బు తీసుకున్నాం, ఆ డబ్బు ఎందుకు తీసుకున్నామని మీరు మా చిట్ ఫండ్ కంపెనీలో చేరారు, మీరు వాయిదాలు సరిగ్గా కడతారో కట్టరో అనేటువంటి భయం ఉంది కాబట్టి మీకు సంబంధించినటువంటి మీ వాయిదా సొమ్ముని 48,000 రూపాయలు నేను ఇక్కడ డిపాజిట్గా తీసేసుకుంటున్నాను. ఇది 4% 6 నెలల లోపల మీరు వైలేషన్ జరిగితే దీన్ని కంపెనీకి వేసేసుకుంటాం. అంటే చీటీ పాడుకోవటమే వాళ్ళు 30% కంతకో లెస్కు పాడుకుంటారు, పాడుకున్న సొమ్ము కూడా వాళ్ళకి ఇవ్వకుండా అది వీళ్ళు రసీదు ఒకటి ఇచ్చి మీరు సొమ్ము సరిగ్గా వేయకపోతే మేము ఇందులోంచి రికవర్ చేసుకుంటాం అని ఒక రసీదు ఇచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ వ్యాపార అవసరాలకు వాడుకుంటున్నారు. వీళ్ళకి 4% ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇది క్లియర్గా ఇంట్రెస్ట్తో సహా దీన్నే డిపాజిట్ తీసుకోవడం అంటే అంటారు. ఇచ్చి కింద సంతకం కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరునే తీసేసుకుంటున్నారు. మనం చేసింది మార్గదర్శి చిట్ ఫండ్స్ లో వాళ్ళ చీటీలు, ఆ డబ్బుని మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా చిట్ ఫండ్ కంపెనీ తరఫున ఇచ్చేస్తున్నారు రసీదు. దీంతో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మొన్న మీకు బ్యాలెన్స్ షీట్ చూపించాను, అందులో 31 మార్చ్ నాటికి అవుట్ స్టాండింగ్ 135 కోట్లు ఎంత చూపించారు. ఆయనకి యాక్చువల్గా నెల నెల రావాల్సింది 450 కోట్ల రూపాయలు రావాలి ఆయన మొత్తం. ఆయనకు ఉన్నటువంటి చీటీలు అన్నీ కలిపి 6,800 కోట్లు ఎంతో, అంటే ప్రతి 30% డిడక్ట్ చేస్తే ప్రతి నెల ప్రజల దగ్గర నుంచి డిపాజిట్గా ఒక కన్సార్టియం కింద ఏర్పరిచి దానికి ఇలాంటి మంచిని హెడ్ కింద పెడితే 1 రూపాయి పోదు అక్కడ. కాబూలీ వడ్డీకి కూడా ఇంత భయపడరు. ఈటీ పాడుకున్నవాడు వాడు వ్యాపారానికి కావాలని 10 మంది కలిసి పాడుకుంటాడు. నువ్వు అన్న డేట్ నుంచి వడ్డీ పడుతుందని అన్న డేట్ కట్టేయచ్చు, ముందే ఏప్రిల్ నెలది మార్చిలోనే కట్టేసేటువంటి భయభక్తులు కలిగినటువంటి కస్టమర్స్ ఇది ఈయన గొప్పతనమే. ఎందుకంటే అదే జనం కదా, మనమే జనం. మనం పట్టుకెళ్ళి కట్టేస్తున్నాం అంటే ఆయన ఎవరిని కొట్టినట్టు కనపడలేదు. ఓన్లీ రామోజీరావు అనగానే తీసుకెళ్ళి ముందే కట్టేపోతే ప్రమాదం రానే పరిస్థితిలో ఆయన ఒక డిసిప్లిన్ తీసుకురాగలిగాడంటే ఖచ్చితంగా ఆయన భారతరత్న ఇవ్వాలి, పద్మవిభూషణ్ ఇచ్చారు, భారతరత్న ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్న బ్యాంకులన్నిటి మీద ఆయన అజమాయిషీ పెట్టాలి. ఇది ఎక్కడా జరగనటువంటి విషయం లేదా అందులో తేడా ఉంది, ఈ అకౌంట్లో తేడా ఉందన్నమాట.
ఈ అకౌంట్ లో ఉన్న తేడా ఏంటో పట్టుకోవాల్సిన బాధ్యత రిజిస్టర్ వారికి ఉన్నప్పటికీ ఇది గత మూడు నాలుగు బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళు ఎలాగే ఇస్తున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళకి 3% కూడా ఎప్పుడు డిఫాల్టర్ లేరు. డిఫాల్టర్ అంటే నేను ఎక్కట్టుకోవాలంటలా రెండు రోజులు ఆలస్యం చేయటం నెలలు ఆలస్యం చేయటం అవి కూడా ఉండవు. ఏంటి ఇందులో ఇటుకు? నిజంగా రామోజీరావు గారు అంటే అంత భయభక్తులు ఉంటే వేళ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఆయన్ని చాలా పెద్ద చిట్ ఫండ్ కంపెనీ దేశం అంతా పెట్టించాలి. బ్యాంకులు ఇంట్లో మూసేయడం పెట్టరు. ఆదానికి పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ అప్పచెప్తారంటే అన్ని బ్యాంకులు పట్టుకొచ్చి ఈయనకు అప్పచెప్పండి. ఈయన నడుపుతాడు అసలు కరెక్ట్ గా డబ్బులు ఎక్కడ రావాలో ఎలా రప్పించాలో ఈ తెలుసు లేదు. ఇందులో ఏం తేడా ఉందో పట్టి కట్టాలి పని కట్ట మీరు పసి కట్టట్ల ప్రతి ఏడు ఇదే చేస్తున్నాడు ఆయన. నన్ను చూడనివ్వండి నేను చెప్తాను అందులో ఏముందో. నేనంటే నాకు ఆ సమర్థత లేకపోవచ్చు కానీ నాకు సహాయపడేవాళ్ళు అజ్ఞాతంగా ఉండడం ఇష్టపడేవాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద ఆడిటర్లు ఉన్నారు పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉన్నారు నాకు అజ్ఞాతంగా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇక్కడ రికార్డు కనుక ఫోటోలు తీసి పంపిస్తే వాళ్ళకి వాళ్ళు అన్ని రకాల ఇది నిజంగా గ్రేట్ అయితే గ్రేట్ అని చెప్తాం. రామోజీరావు గారికి మనకి గొడవ ఉంది. ఇంత క్రమశిక్షణతో నడపగలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా చెప్తాం. ఇవన్నీ ఏంటంటే కామన్ సెన్స్. 1200 కోట్ల రూపాయలు మన దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? ఎవరైనా ఉంచుకుంటారా? ఎవరైనా వ్యాపారవేత్త ఏదో ఒక వ్యాపారం మీద పెట్టకుండా బ్యాలెన్స్ షీట్లో చూపిస్తూ అంత డబ్బు ఉంచుకున్నారు? ఉంచుకోవడం క్రైమ్ కాదు. ఎందుకు ఉంచుకున్నారు? ఇప్పుడు రోడ్డు మీద కారు వెళ్తుంటే కారులో 10 లక్షలు దొరికితే పట్టేసుకుంటున్నారు. పట్టేసుకుని వాళ్ళు ఎక్కడుతున్నారు? వాళ్ళేదో బియ్యం కొన్నాకో ధాన్యం కొన్నాకో వెళ్తున్నావా బాబా అక్కడ డబ్బులు ఇస్తే కానీ తీసుకోరు. ఈ క్రెడిట్ పేజీ ప్లాస్టిక్ మనీ ఇవి వాళ్ళు ఒప్పుకోరు అందుకుని వెళ్తున్నాం అని పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పుకోవాలి. ఆర్ఓసీ వాళ్ళు క్లియర్ గా రామోజీరావు గారిని నేను చెప్పింది కాదు ఆర్ఓసీ వాళ్ళు చెప్పారు రామోజీరావు గారు ఛానల్స్ అమ్మినటువంటి సొమ్ము 1200 కోట్ల రూపాయలు ఛానల్స్ అమ్మాడు ఆయన. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. ఇది కేంద్రం వారు ఎంక్వైరీ చేయాలి అని 2012లో నాకు చెప్పారు. అంటే 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో నేను రాసి 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 ఇంకో విసిగి వేసారి వదిలిపిస్తాను. ఎందుకంటే ఆయన ఎవో అలా ఈవేళ ఏ కారణం వల్ల అయితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిట్ ఫండ్ కంపెనీ మారదర్శి చిట్ ఫండ్ కంపెనీలోకి ధైర్యంగా వెళ్ళగలిగింది. వెళ్ళి అక్కడ రికార్డులు ఏవో చూడగలిగింది. చూసిందంతా కూడా వీడియో కూడా తీయగలిగింది. మొత్తానికి ఒక స్టెప్ వేసింది. ఈ స్టెప్ వేయడానికి వీళ్ళు అనేక రకాలుగా చెప్తారు అందులో దొరకలేదని చెప్తారు. అది న్యాచురల్. రేపు కోర్టులోనా మేమే తప్పు చేయలేదని చెప్తారు కానీ తప్పు చేసామని ఎందుకు చెప్తారు? తప్పు చేశారా చేయలేదా అన్నది గవర్నమెంట్ చూపించారనుకోని చూపిస్తే నన్ను చూసి. ఎందుకంటే నాదో కేసు ఉంది. నేను పార్టీని నేను రామోజీరావు గారికి మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధం లేదు అని కనుక తేల్చేస్తే నేను 50 లక్షలు కట్టాలి. నేను 50 లక్షల రూపాయలు మా మీద వేశారు. రామోజీరావు గారి సంబంధం మా చిట్ ఫండ్ కంపెనీని రామోజీరావుని కలిపి నీ స్తోత్రం మాట్లాడతావా అని. నిజంగా సంబంధం లేదనుకోండి కట్టవలసి వస్తుంది. సంబంధం ఉందా లేదా తేల్చడం కోసం ఆయన వెబ్సైట్లో ఉంది. ఆయన ఇవాల్టికి చైర్మన్, ఆయన డైరెక్ట్గా 60 ఏళ్ళు చైర్మన్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి కూడా రాశారు. కానీ ఆయన కోర్టులో మాత్రం అబ్బాయి నాకు సంబంధం లేదు ఆయన ఉండండి అని మార్గదర్శి చిట్స్ వాళ్ళు వేశారు. ఆయనేమో ఇది నాదేని వేశాడు. దాంట్లో తేలడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది నాకు.